తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల ఫైల్పై తొలి సంతకం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అమలు చేశారు. తెలంగాణలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని, స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పైరవీలు లేకుండానే పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వబోతున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కొత్త 6R చట్టం తీసుకొస్తున్నామని, దానికి తుది మెరుగులు దిద్దడం పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ చట్టం గురించి అసెంబ్లీలో వివరాలు వెల్లడిస్తామన్నారు. గ్రామస్థాయిలో సభలు నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం ద్వారా అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని, ఇంటి యజమానురాలి పేరునే ఇస్తామని అన్నారు. అలాగే మొదటి విడతలో స్థలమున్న వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కొన్ని రూల్స్ ప్రకటించారు. లబ్ధిదారుడు 400 చదరపు అడుగులలో ఇల్లు నిర్మించుకోవాలి. ఒక బాత్రూం, వంటగది తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారునికి ప్రభుత్వం 4 విడతలుగా 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది. పునాది నిర్మాణం పూర్తి కాగానే 1 లక్ష, లెంటర్ లెవెల్కు చేరగానే 1.25 లక్షలు, స్లాబు వేశాక 1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో మిగిలిన 1 లక్ష రూపాయలు ఇంటి యజమానురాలి పేరున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇళ్ళు మంజూరుకు సంబంధించిన వినతి పత్రాలే అధికంగా వచ్చాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2 బెడ్రూమ్ ఇళ్ల నమూనాలు చూపించి ప్రజల ఓట్లు దండుకుందని విమర్శించారు. కానీ కొంతమంది తమ వర్గానికి చెందిన వారికే 2 బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చి అసలైన అర్హులకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2 బెడ్రూమ్ ఇళ్ళు పేరుతో పేద ప్రజలను దారుణంగా మోసం చేసిందని, అది గమనించే ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్పారని అన్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమంలో ధరణి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది బడాబాబులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. వాటన్నిటినీ తిరిగి రికవరీ చేసి పేదలకు అందజేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. కొంతమంది అర్హులైన అన్నదాతలకు 13,000 కోట్ల మేర రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. డిసెంబర్లోపు ఆ రుణాలను కూడా మాఫీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పండించే ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి.